పట్టుగొమ్మలు. అభివృద్ధి ఊళ్ళ నుంచే మొదలవ్వాలి, పల్లెటూళ్ళ రూపురేఖలు మారిపోవాలి అంటూ ప్రతి ప్రభుత్వాలు చెబుతుంటాయి. మన దగ్గర చాలా గ్రామాల్లో మార్పులు తెచ్చేందుకు పల్లె ప్రగతి అని విలేజ్ పార్కులు, వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, గ్రామానికో ట్రాక్టర్ ఇలా కొత్త పనులు చేపట్టారు. అయితే నిధులు భారీగానే ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సీన్ కట్ చేసి చూస్తే కొన్ని చోట్ల ట్రాక్టర్ ఈఎంఐలు కట్టలేకపోవడంతో గ్రామ కార్యదర్శుల అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాలను అభివృద్ధి చేయడం, రూపురేఖలు మార్చడం మంచిదే. అయితే చెబుతున్నది ఒకటి, జరిగేది మరొకటి అయితేనే సమస్యలు వస్తాయి. కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలోనూ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రాథమిక అవసరాలైన రోడ్లు, కరెంట్, నీళ్లు కూడా లేని దుస్థితిలో ఉంటున్నాయి. గిరిజనులు కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు, వారికి రోడ్డు వేయడం కష్టమన్న వాదన ఉంటుంది. కొండల్లో ఉంటే ఇలాగే వదిలేస్తారా అన్న ప్రశ్నలను గిరిజనులు అడుగుతున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చెలిమెలు, కుంటల నీళ్లే తాగుతున్నారు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ విషయం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వానికి తెలుసు, కానీ పని జరగడం లేదు. ఆదివాసీల అవసరాలు తీరడం లేదు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఎక్కువ సంఖ్యలో ఆదివాసీలున్నారు. అక్కడ మండల కేంద్రానికి విసిరేసినట్లు చాలా గ్రామాలున్నాయి. కొన్ని గ్రామాలైతే 20 కిలోమీటర్లకు పైగానే దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి మండల కేంద్రానికి రావాలంటే సరైన రోడ్లు లేవు, నడిచే రావాలంటున్నారు. రేషన్ బియ్యం అయినా, హాస్పిటల్ అయినా, ఏదైనా ఏ అవసరమైనా పెంబి రావాల్సిందే. హాస్పిటల్ వస్తే సరైన సంఖ్యలో సిబ్బంది ఉండరు, నీళ్లు లేవు, కరెంటు లేదు. అందుకే పెంబి మండలంలోని చాకిరేవు గ్రామస్తులు తమ బాధలు చెప్పుకునేందుకు నిర్మల్ కలెక్టరేట్ కు ఊరు ఊరంతా తరలి వచ్చింది. మాకు నీళ్లు, మాకు పోవాలంటే 2 కిలోమీటర్ దూరం ఉంటది. చికమను, చికమనికి వెళ్ళి మేము ఆడనే కుక్కలు, ఆడనే ఆవులు, ఆడనే మేకలు, ఆడనే పశువులు, ఆడనే మేము తానాలు చేస్తాం, బట్టలు కూడా ఆడనే విడతాం. అదే నీళ్లు మేము తీసుకొస్తున్నాం. ఆ నీళ్ళు ఇప్పుడు ఎండిపోతుంది. అయితే మేము నీళ్ళు లేక ఇట్లా బతుకుతాం. ఇంతకు ముందు కూడా కలెక్టర్ దగ్గర పోయిన సంవత్సరం వచ్చి మేము ఇచ్చినాం, ధర్నా చేసినాం, బిందెలు పట్టుకొని. ఏమన్నాడు అంటే కలెక్టర్, అమ్మ నీకు వారం రోజులకు నేను బోర్ పంపిస్తా, వేస్తా బోర్ అన్నాడు. సంవత్సరం అవుతుంది ఇంకా బోర్ రాలేదు. అయితే ఎందుకు రాలేదు? మాకు పట్టించలేరు, ఎవ్వరు పట్టించలేరు. మాకు రావాలంటే, హాస్పిటల్ రావాలంటే కూడా మా ప్రాణం పోయే పరిస్థితి ఉంటే కూడా మాకు రోడ్డు సౌకర్యం లేదు, మాకు కరెంట్ లేదు, మాకు బాగా ఇబ్బంది. మేము హాస్పిటల్ రావాలంటే ఎడ్ల బండిలో మేము పేషెంట్ కు తీసుకొస్తాం హాస్పిటల్ కు, పెంబి హాస్పిటల్ కు. అమ్మ ఆన్లైన్ క్లాసులు ఉంటాయమ్మా, మేము ఎట్లా చదువుకోవాలా అని మా పిల్లలు అడుగుతారు. అడిగితే నా బిడ్డేనే అడుగుతుంది, 8వ తరగతి నా బిడ్డే అడుగుతామ్మా నేను ఏం చేయాలా, ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ సిగ్నల్ లేదు, నేను ఎట్లా చేసుకోవాలంటే అమ్మా నాకు మేడం వాళ్ళు తిడుతుండ్రు, నేను ఎట్లా చేసుకోవాలా, మీ బతుకు లేక నా బతుకు చేస్తుండ్రా అని నా పిల్లలు అడుగుతుండ్రు. 30 సంవత్సరాలు అయింది, కరెంటు లేదు, ఒక నీళ్లు లేదు, ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక ఆశా వర్కర్ లేదు, ఒక అంగన్వాడీ లేదు, ఇంత వరకు అయింది. అయితే ప్రభుత్వం ఉంది, ఏం లాభం చేస్తుంది మాకు? దేవునికి ఊర్లా, దేవునికి, పెద్ద దేవునికి మొక్కి మేము బయలుదేరినాం. తమ గ్రామానికి మంచినీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని రోడ్డెక్కారు చాకిరేవు గ్రామస్తులు. గత 3 రోజులుగా పాదయాత్రగా నిర్మల్ కలెక్టరేట్ చేరుకొని కార్యాలయాన్ని ముట్టడించారు. 7.5 సంవత్సరాల క్రితం ఖాళీ బిందెలతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తే సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కలెక్టర్ నెరవేర్చలేదని మండిపడుతున్నారు గ్రామస్తులు. తమ గ్రామానికి కరెంట్, రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించే వరకు గ్రామానికి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ రోజు ఈ ముమ్మడి జిల్లాలో అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పనిచేయట్లేదు, వాళ్ళకి ప్రజల యొక్క సమస్యలు పట్టలేదు. వాళ్ళు ఎప్పుడంటే ఎప్పుడు ఎన్నికలప్పుడు మాకు ఓట్లు వేయండి, మాకు ఓట్ల కోసం వస్తున్నారు, సీట్ల కోసం వస్తున్నారు, పదవుల కోసం వస్తున్నారు, కానీ మీకు మంచినీళ్ళు ఉన్నాయా లేవా, మీకు రోడ్డు ఉందా లేదా, ఇలా చదువుకోవాలంటే ఆన్లైన్ అండి, ఇవాళ ఇలా పాండమిక్ పీరియడ్ అంతా కూడా ఇలా చదువులేదు. వైద్యం చేయాలంటే 108 రావాలా, 104 రావాలా, 108 రావాలంటే రోడ్డు కావాలా, రోడ్డు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏం కావాలా, తిండి కావాలా, ఇలా తిండి కావాలంటే తిండి లేదు. ఇలా ఉపాధి హామీ పనులన్నీ కూడా కుదించబడ్డాయి, ఇలా వాళ్ళు పండించే పంటలకి దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్య, వైద్యం, రోడ్డు, కరెంటు, మంచినీళ్ళు, ఇవన్నీ లేకుండా ఆదివాసీలు ఎలా బతకాలి? ఈరోజు ఏంటంటే పోరాటం చేస్తే తప్ప, రోడ్డు ఎక్కితే తప్ప ఏ సమస్యని ఎవడు వినే పరిస్థితి లేదు. ఖాళీ బిందెలు పట్టుకుని వస్తే వాళ్ళు హామీ ఇచ్చారు మీకు మంచినీళ్ళు ఇస్తామని, ఇవాళ సంవత్సరం అయింది, ఏది మిషన్ భగీరథ, ఏది మంచినీళ్ళు? మంచినీళ్ళు ఉండాలి కదా, మరి వాళ్ళు అసెంబ్లీలో చెప్పే మాటలకి, వాళ్ళు అక్కడ కేటాయించే కేటాయింపులకి, ఇక్కడ జరుగుతున్న వాటికి ఏమైనా సంబంధం ఉందా? ఇలా గిరిజనాభివృద్ధి నిధులు అది ఖర్చు అవుతున్నాయా? ఇలా గిరిజనాభివృద్ధి నిధులు అన్ని కూడా ఈ పేరుకు మూలబడి ఉన్నాయి. ఇవాళ పీటీజీ నిధులు అంటున్నారు, ఏడ ఖర్చు పెడతాను చెప్పండి. ప్రజాప్రతినిధులు మేల్కొనాలి, అధికారులు మేల్కొనాలి. చాకిరేవు గ్రామానికి చెందిన 70కి పైగా గిరిజన కుటుంబాలు
72 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చారు. చాకిరేవుతో పాటే రాగిదుబ్బనాల బుర్కలకడి వంటి 6 గ్రామాల దాకా కరెంట్ లేదంటున్నారు. నీళ్లు లేవు, రోడ్లు లేవని చెబుతున్నారు. కొన్ని చోట్లయితే 3 ఫేజ్ కరెంట్ లేదు. కొన్ని గ్రామాలకు రోడ్లు లేక వర్షాకాలంలో రాళ్లతో వేసుకున్న రోడ్డు కూడా కొట్టుకుపోవడంతో వానాకాలం పోయే వరకు మండల కేంద్రంతో సంబంధాలు కట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు లోకల్ నాయకులు లేకపోవడం, పాలకులు మావాళ్ళు లేకపోవడం, స్థానికులు పాలకులు లేకపోవడం మా దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు పెంబి మండల్లో దాదాపుగా ఆదివాసులు గిరిజనులు ఎక్కువ సంఖ్యలో కలిగి ఉన్నారు. ఈరోజు ఈ చాకిరేవు గ్రామానికి కరెంటు బల్బు కూడా చూడని గ్రామం సార్. ఏం పాపం చేశారు సార్? ఎందుకు వాళ్లకు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు? ఎందుకు వాళ్లకు ఇప్పటిదాకా చీకటి గోడల్లోనే ఉంచుతున్నారు? ఎందుకు అభివృద్ధి చేయట్లేదు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఓన్లీ వాళ్ళకు కనీస సౌకర్యం. వాళ్ళు తాగి నీళ్లు తాగి బతకడం కొరకు నీళ్లు మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళకు కరెంట్ రోడ్, వాళ్ళు పెంబి, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయితే పెంబి రావడానికి 22 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి సార్ హాస్పిటల్కి. ఆ వచ్చిన హాస్పిటల్లో కనీసం చూపించుకుందామన్నా అక్కడ డాక్టర్లు సౌకర్యం అందుబాటులో ఉండరు. 22 కిలోమీటర్లు తిందామంటే రేషన్ బియ్యం కొరకు కూడా 22 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి సార్ రేషన్ బియ్యం కొరకు. అలా అంత వ్యవస్థ అంత దౌర్భాగ్యంగా ఉంది సార్ పెంబి మండల్లో. ఎడ్యుకేషన్ లేదు, ఆన్లైన్ లేదు. మేము సార్కి సెల్ టవర్ అడిగాము 2 సార్లు, ఆ సెల్ టవర్ పెట్టించారు, దానికి కూడా కరెక్ట్ గా మాకు కనెక్షన్ అందట్లేదు. వర్షాకాలం ఉన్నని రోజులు నిర్మల్ జిల్లా పెంబి మండల్లోని గ్రామాలు నరకం చూస్తున్నాయంటున్నారు. గర్భిణుల ఇబ్బందులైతే వర్ణనాతీతమని చెబుతున్నారు. అసలు గిరిజనులను పట్టించుకునే వారే లేరంటూ ఫైర్ అవుతున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు లెక్కలకు కొన్ని జిల్లాల్లో ఊళ్ల దుస్థితికి సంబంధం ఉండటం లేదంటున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పలు గ్రామాల దుస్థితి అలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిసేకుగూడలోనూ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాల్లో నీళ్లు, కరెంటు, రోడ్లు ఇవే లేకుండా పోతున్నాయి. చూసి చూసి విసుగెత్తిపోయిన గిరిజనులు పిల్లా పాపలను వెంటేసుకుని జిల్లా కలెక్టరేట్ కు తరలివచ్చారు. 75 ఏళ్ల క్రితం కుండిసేకుగూడ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తేనే చెలిమి నీరు దొరుకుతుంది. అది కూడా పడిగాపులు కాయాలి. అది కూడా ఒకటో రెండో బిందెలు మాత్రమే వస్తాయి. మిగతా వాళ్లు క్యూలో ఉండాల్సిందే. ఇక డయేరియా వంటి రోగాలు కామన్. పెద్ద బరువులు కిలోమీటర్ల తరబడి మోయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆదివాసీ జల్ సడక్ ఆందోళన మొదలైంది. కుండి పంచాయతీ పరిధిలోని షేకుగూడ గ్రామం దాదాపు 75 సంవత్సరాల నుంచి అక్కడ ఈ ఆదివాసులు నివాసం ఉంటున్నారు. అయినా అక్కడ కనీసం తాగడానికి మంచినీరు ఇప్పటి వరకు ప్రభుత్వాలు కల్పించలేదు. కనీసం హ్యాండ్ పంప్ కూడా ఇప్పటిదాకా అక్కడ ఏర్పాటు చేయలేదు. సుమారు 40 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. వాళ్ళు 2 కిలోమీటర్లు దాదాపు నడిచి గుట్ట కిందికి దిగి వాగు నుంచి, వాగులో చెలిమె ఉంటుంది, చెలిమె నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నారు. ఇప్పటికే అనేక మంది డయోరియాతో మలేరియా లాంటివి వచ్చి అక్కడ చనిపోవడం అనేది జరిగింది. గుట్ట నుంచి నీళ్లు తెస్తున్నప్పుడు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కింద పడి ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వీటి గురించి అనేక సార్లు సర్పంచ్కి, అట్లాగే స్థానిక ఎంపీటీసీకి, ఎంపీడీఓకి విన్నవించినా కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లాగే ఎమ్మెల్యే అటు ఆసిఫాబాద్ కిందికి వస్తుంది, సక్కుగారికి విన్నవించిన, దీన్ని పరిష్కరించే ప్రయత్నం కనీసం చేయలేదు. గత నెల 68 కిలోమీటర్ల దూరం కుండిసేకుగూడ నుంచి ఆదిలాబాద్ కలెక్టరేట్ వరకు గ్రామస్తులు పాదయాత్రగా వచ్చారు. అధికారులు వచ్చుడు, హామీలిచ్చుడు కామన్ అంటున్నారు. అడిగితే రేప్ చేస్తామన్న సమాధానం తప్ప ఉపయోగం ఉండడం లేదంటున్నారు కుండిసేకుగూడ గ్రామస్తులు. తాగడానికి నీళ్లు కావాలంటే మాకు చాలా దూరం వెళ్ళాలి, 2 కిలోమీటర్ దూరంకి వెళ్ళి తీసుకురావాలి. అది కూడా ఉంటుంటది, లేకుంటే కుళ్ళిపోయిన బావి నుంచి తీసుకురావాలి. కుళ్ళిపోయిన అంటే అది అక్కడ ఊటలో అది నీళ్ళు ఎక్కువైతేనే మేము ఒక్కడి నింపంగా ఒకడు తీసుకురాబడుతుంది. అది రాత్రినక పగలనక ఒక్కడి నింపంగా ఒకడు తీసుకురాబడుతుంది. మళ్ళీ డెలివరీ గర్భిణీ స్త్రీలకు తీసుకుపోవాలంటే కూడా అంబులెన్స్కి ఫోన్ చేస్తే, అంబులెన్స్ వాళ్ళకు ఫోన్ చేస్తే రోడ్డు బాగలేదు, మేము రాలేము అని కూడా పరిస్థితి ఉంటుంది. తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు గత నెల కుండిసేకుగూడ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేశారు. గ్రామం నుంచి మూటా ముళ్లే సర్దుకుని పిల్ల జల్లాతో 68 కిలోమీటర్లు పాదయాత్రలా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. తమకు తాగునీరు కావాలంటే ఊటబావి దగ్గర రాత్రంతా జాగారం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుండిసేకుగూడలో ఏ అధికారి రాలేదు, కేవలం ఓట్లు కోసమే
వస్తారు. ఇంతవరకు 70 ఏళ్ళ నుంచి మేము అక్కడ విలేజ్ లో ఉంటున్నాం. మేము చిన్న పెద్ద లేకుండా మేము ఒక వాటర్ తీసుకురావాలంటే 2 కిలోమీటర్ల దూరం నడుచుకొని తీసుకుని రావాలి. గుట్ట ఎక్కి గుట్ట దిగి మేము వస్తాము గ్రామంలో. ఈ ఇంతవరకు అధికారులు ఎమ్మెల్యే గాని మాకు ఎంపీ గాని ఎవ్వరు మాకు సపోర్ట్ లేదు. ఎక్కడో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్లుగా చెప్పుకుంటున్నారని వామపక్ష నేతలు విమర్శలు చేశారు. జల్సడక ఆందోళనకు మద్దతు పలికిన లెఫ్ట్ పార్టీ నేతలు అధికార యంత్రాంగం తీరును తప్పుపట్టారు. ఆదివాసీలను ఆదుకోవాల్సింది పోయి వారిని అసలు పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. ఇంటికాడ ఉండడానికి ఇల్లు కూడా లేవు, తాగడానికి మంచిగా నీళ్ళు లేదు. 2 కిలోమీటర్ల దూరం పోవాలా, గుట్ట ఎక్కి గుట్ట దిగుతాం. మేము 2 బిందెలు పట్టుకొని వస్తాం సార్. వారానికి ఒక రోజు వస్తుంది. చలి ఉంటే కూడా రాబడుతుంది కదా, మా పరిస్థితి అట్లా ఉంది. ఆదివాసీలు రిలే దీక్షల్లో ఉంటే వారి పిల్లల చదువులు ఆగిపోకుండా పోరుబడి పేరుతో సిపిఎం ఆఫీసులో చదువులు చెప్పించారు. వైద్య సదుపాయం సరిగా అందక చాలా మంది చనిపోతున్నారు. రోడ్లు లేక 102, 108 వాహనాలు రాలేకపోతున్నాయి. గత నెలలో తీవ్రమైన చలి ఉన్నా చంటి పిల్లలతో కలెక్టరేట్ దగ్గర కుండిసేకుగూడ గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. జిల్లా ప్రతినిధులు అధికారుల్లో చెలడం లేదని మండిపడ్డారు. ఇప్పటికీ వారి సమస్యలు నెరవేరలేదు. కరోనా టైంలో అయితే ఆన్లైన్ చదువులు లేవు, టీవీలు అసలే లేకుండా పోయాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా అందని పరిస్థితి ఉంది. ఈ గ్రామాలను ఇంకెప్పుడు మారుస్తారని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఎన్నో ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొన్ని పథకాలు అమలవుతుంటాయి. అందులోనూ ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కోసం కూడా చాలా నిధులు కేటాయింపులుంటాయి. అయితే క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి మాత్రం అవన్నీ తలకిందులవుతుంటాయి. దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ అదే సిచ్యువేషన్లో ఉంటున్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామం, అలాగే ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిసేకుగూడతో పాటే అదే మండలంలోని చిన్నకుండి అనే గ్రామంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కరెంటు లేదు, తాగేందుకు చెలిమనీళ్లే దిక్కు, అలాగే రోడ్లు అసలే లేవు. ఈ గ్రామస్తులు కూడా నిన్నటికి నిన్న ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గరికి ఊరు ఊరంతా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. డప్పులతో దండోరా మోగించారు. చిన్నకుండి గ్రామంలో మొన్నటికి మొన్న ఓ గర్భిణి తీవ్ర అవస్థలు పడింది. ఊరు దాటి వెళ్లడానికి సరైన రోడ్డు లేకపోవడంతో నడిచి వెళ్లడం చాలా కష్టమైంది. ఎడ్ల బండిలో వెళదామన్నా కుదుపులకు ఇంకా సమస్యలొస్తాయన్న భయంతో నడుచుకుంటూ వెళ్లడం గ్రామస్తులను కదిలించింది. డెలివరీ అయ్యాక తిరిగి వచ్చే సమయంలో నడుచుకుంటూనే ఆపసోపాలు పడటంతో గ్రామస్తులందరూ సమస్య తీవ్రతను గుర్తించి ఏకమై కదిలారు. 102, 108 వెహికల్స్ రోడ్లు బాగున్నంత వరకే వచ్చి ఆగిపోతున్నాయి. నడవదందుకు రోడ్ లేదు, చాలా కష్టంగా ఉన్నాం. ఎవరికి చెప్పినా ఎవరు మాకైతే పట్టించుకోలేకపోతున్నారు. అందుకే మేము ఇప్పుడు పాదయాత్ర మనకు సిపిఎం పార్టీ తరఫున మేము చేస్తున్నాము. అరే మీ గోస ఏంది అని వాళ్ళు అంటున్నారు, అందరు అంటున్నారు, కానీ మా పెద్ద నాయకులు అయితే ఎవరేం మాకైతే పట్టించుకోలేకపోతున్నారు. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చిన్నకుండి గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటి వరకు మార్గ మధ్యంలోనే ప్రసవాలైన వారు చాలానే ఉన్నారని చెబుతున్నారు. టైంకు వైద్యం అందలేక కొందరు చనిపోయారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కిలోమీటర్ల దూరం నడిస్తే తప్ప బిందెడు నీళ్లు ఇంటికి రావు. అన్ని పనులు వదిలేసి నీళ్ల కోసమే ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎండాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటోంది. వీరికి చేతి పంపు కూడా అందుబాటులో లేదు. స్వతంత్రము ఈ గ్రామానికి ఏమిచ్చింది పొలాలు అంటే, ఇప్పటిదాకా తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, నడవడానికి రోడ్డు ఇవ్వలేదు, కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదువు కూడా సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉంటే మేము గొప్ప పరిపాలన చేస్తున్నాము, దీన్ని చూపించి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, దేశం అభివృద్ధి చెందిందని చెప్పి పాలకులు చెప్పుకుంటా ఉన్నారు. ఇది కాదు అసలైన అభివృద్ధి. మారుమూల గ్రామాలకు వెళ్తే అసలు సంగతి ఏంటిదో మనకు తెలుస్తూ ఉన్నది. 2.5 కిలోమీటర్లు గుట్ట దిగి గుట్ట మీద నుంచి పైకి నీళ్లు తీసుకొని రావాలా, ఆ నీళ్లు కూడా మొత్తం ఊట చెలమ నుంచి తీసుకొని రావాలా, ఆ నీళ్లు తాగడం వల్ల కలరా లాంటి రకరకాల వ్యాధులు సోకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల పరిస్థితి చూడండి ఒకసారి ఎట్లా ఉన్నదో. కనీసం ఎదుగుదల లేదు. 70 ఏళ్ళ అయింది ఆ గ్రామం కూడా.
పిల్లాపాపలతో కలిసి కలెక్టరేట్ కు వచ్చి నిరసన తెలుపుతున్న గ్రామాల సంఖ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతోంది. మారుమూల గ్రామాల్లోని సమస్యలను ఇప్పటికైనా గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నారు.